రౌండ్ ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్ వన్ రౌండ్ కెలబే ముందు నీకు వచ్చిన సర్ప్రైజ్ నాకు సర్ప్రైజ్ ఆ yes ఏంటిది కళ్ళు మూసుకు ఇదిగో ఇలా కాదు సర్ప్రైజ్ Advance happy birthday, Sudhir. Thank you so much. Agu, agu, endu kan taatra agu sir, agu. Inta chinna surprise to apesta na? Yeah, inka insta. I would like to give you more. Kal muska ma. Amo. Okay, surprise pravesh pettandi. నీ పెళ్ళికి మేం కూడా వస్తామన్నా ఇప్పుడు కూడా మా ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని అంటుంటే నేను చెప్తా ఉంటా పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు ఏదన్నా ఆర్ఫనేజ్ లో గానీ లేదంటే నార్మల్ గా చేసుకుంటే ఆ డబ్బులు ఉంటే పది మందికి అన్నం పెట్టొచ్చు అని చెప్పానని నాకైతే గనక నేను పెళ్లి చేసుకుంటే ఒక ఆర్ఫనేజ్ లో గానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో గానీ చేసుకుందాం ఉంది హాయ్ చెల్లమ్మా అందరూ నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే అన్నమాట తెలుగులోని ఇంగ్లీష్లోని అనాథ కానీ ఆర్ఫన్ అని కానీ ఆ వర్డ్స్ తీసేయాలి ఫస్ట్ ఎందుకంటే మన అంతా ఫస్ట్ బేసికల్లీ మనుషులు ఒకరికొకరు ఎప్పుడు ఉండాలి నా నేచర్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట ఎవరైనా సరే మనుషులు ట్రీట్ చేయండి అనాథ లేకపోతే వీడు డబ్బున్నోడు లేనోడు వీడు ఆ పని చేసాడు ఈ పని చేసాడు నాకు అలా ఉండదు అలాంటి అన్నలు చాలా మంది ఉన్నారు ఆ అన్నంలో నేను ఒకటి మీతో మీకు ఏం కావాలన్నా ఈ అన్నయ్య ఎప్పుడు ఉంటాడు అన్నా సుధీర్ అన్న నువ్వు మొన్న నీ చేతుల మీద నుంచి కాలు నడిపించుకున్నావు నీ చేతులకేమైనా అన్నాడు బట్ చాలా సివియర్ దెబ్బలు తగిలాయి ఇచ్చే చూపి 11 స్టిచ్చెస్ ఈ హ్యాండ్స్ అన్ని కట్ ఈ హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ ఇట్స్ హోల్ ఫర్ వన్ వీక్ ఏమీ చేయలేకపోయాడు ఏమీ తినలేకపోయాడు ఎంటర్టైన్మెంట్ కోసం జనాల కోసం మన సుధీర్ ఎంత దూరం అయినా ఎన్ని అడుగులు అయినా వేస్తాడు హీస్ అన్ ఇన్స్పిరేషన్ అన్నా నీ చేతులతో ఎంత మందికి అన్నం పెట్టాలన్నా నీ చేతుల మీద కార్ పోవడం చూసి అన్నం తినడం లేదన్నా నేను బేసికల్లీ చేసింది జనాలందరి కోసం చేశాను పిల్లలనే కాదు చాలా మంది చెప్పారు నువ్వు అలా చూడలేకపోయండి మీరు అలా ఉంటే తినలేకపోయండి అని చెప్పారు ఐఎమ్ సో సారీ ఆడియన్స్ అందరికి మేబీ మీరు ఎంటర్టైన్ అవుతారని చేశాను కానీ మిమ్మల్ని హర్ట్ చేయలేను కాదు ఇంకెప్పుడు పొరపాటును కూడా ఇలాంటి ఏం చేయను నన్ను క్షమించండి ప్లీజ్ ఎందుకు అన్న నువ్వు ఎప్పుడైనా స్టైల్ గా స్పెస్ పెట్టుకునేటప్పుడు జారి కింద పడినప్పుడు అది మేము చూసి భలే నవ్వుతామన్నా కింద పడితే నవ్వుతావా పడేద్దాం ఇప్పుడు ఏముంది పెద్ద మ్యాటర్ కదా అది సాంబా ముజే
ఇప్పుడు పడదరా, ఇప్పుడు ఒరిజినల్ స్టైల్ వస్తుంది, అర్థమైందా? ఓకే మ్యూజిక్ సమా. ఓకే లెట్స్ హావ్ పార్టీ, అందరూ వచ్చేయండి అనకి. ఓకే కేక్ కట్ చేద్దామా? కట్ చేద్దాం. 1 సెకండ్. ఇంకే ఉన్నాయి, నాకు ఏదో మిస్ అవుతుంది. ఇంకేదన్నా నేను సర్ప్రైజ్ చేయాలని ఉంది. ఇంకేం సర్ప్రైజ్ చేస్తావు? నువ్వు కళ్ళు మూసుకో చెప్తాను. సాంబా మ్యూజిక్ ఇన్ 3 2 1, డోర్స్ ఓపెన్. ఎన్నో ఎన్నో భావాలి పెనవేసే ఎదలో రాగాలి పులకించే బంధాలన్నీ ఒకటే. థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల. ఉంటాను కానీ బర్త్డేకి, బట్ ఈవినింగ్ ఏసారి బయటకు వెళ్ళిపోతాయి. పేరెంట్స్ తో తక్కువ బయటకు వెళ్ళేది. నేను స్టంట్స్ చేసినప్పుడు 2 రోజులు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంది మా అమ్మ. ప్రోమో చూసినప్పుడు అయితే ఒకటే ఏడుపు. యాక్చువల్లీ ఇవాళ మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే మాట, ఇవాళ దేర్ మ్యారేజ్ డే. So I'm very happy. And last night I missed the cake cutting. Thank you so much. Thank you so much, man. I'm so happy. Oh, that's my mom's favorite song. Ma amma ki nenu ala bike ekichukoni vellalanta Ravi Teja anta, ma amma Jayasu pub ki vellalanta iddaram. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది అనమాట, ఆ నీవే నీవే సాంగ్ లోనే రవితేజ గారును జయసుధ గారు లాగా నన్ను బైక్ మీద తిప్పాలి, మన ఇద్దరమే పబ్కి వెళ్దాం ఒకసారి డాన్స్ చేయాలని చెప్పనని. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు, ఎంత సర్ప్రైజ్ చేసి మాకు చాలా ఆనందం కలిగించారు. హ్యాపీ బర్త్డే చెప్ప. హ్యాపీ బర్త్డే సుధీర్, మై స్వీట్ సన్, మై హార్ట్, నా ప్రాణం. ఇప్పుడు మా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మా అబ్బాయికి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చి అందరూ కలిసి ఈ విధమైనటువంటి సంతోషాన్ని కలిగించడం చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ మా అబ్బాయి చెప్పినట్టు దిస్ ఈజ్ ఎ స్పెషల్ బర్త్డే టు హిమ్, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హ్యాపీ బర్త్డే బావ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి పిలిచి నన్ను సర్ప్రైజ్ చేసి ఈయన చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంతో పాటు మేము ఇంకా హ్యాపీగా ఉన్నాము. బావగారు ఇంకోసారి బావగారు బావగారు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి, హ్యాపీ అనువు? వెరీ మచ్ హ్యాపీ, మన బర్త్డే ఎంత స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ స్పెషల్లీ కిడ్స్ చీట్స్ ఫౌండేషన్ వచ్చిన కిడ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ దిస్ డే ఐ వాంట్ టు డెడికేట్ దిస్ ఎపిసోడ్ రెమ్యూనరేషన్ ఫర్ చీజ్ ఫౌండేషన్ అన్నమాట. ఈ రోజు సుధీర్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ, సో వాళ్ళతో పాటు ఒక చిన్న డ్యూయెట్. రంగమా మంగమా ఏ పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, గోరు అంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు అంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటుతడు, ఉత్త మాటదైనా నన్ను ఊరుకోబెట్టడు. పాటు మా స్టూడెంట్స్ కూడా నీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు, బాబు తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్, సింబాలిక్ గానే కృష్ణని తీసుకొచ్చారు రాధ కోసం వెతకాలి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ ఏదో అన్నావు అమ్మాయిలే స్వార్థ పరులు, మేము ఇది అది అబ్బాయిలు స్వార్థ పరులు కాదని, ఇప్పుడు చెప్పు అమ్మాయిలు స్వార్థ పరులా చెప్పు. ఆంటీ మీరు చెప్పండి, అమ్మాయి స్వార్థ పరులా అబ్బాయిలు స్వార్థ పరులా మీరు చెప్పండి ఆంటీ. ఈ రోజు మీకు వాయిస్ ఇస్తున్నాను నేను అబ్బాయిలు.
ఎదుగాని అంకుల్ ఆంటీ ఏమంటుంది అబ్బాయిలు స్వార్థపరులు అని చెప్తున్నారు. యూజువల్ గా బిట్వీన్ లేడీస్ అండ్ జెంట్స్ ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆపోజిట్ సెక్స్ నే స్వార్థపరులను లేకపోతే మంచి వాళ్ళు కాదనో మేమే రైట్ అనో ఈ డిస్కషన్ జనరల్ గా వస్తాయి. బట్ స్వార్థం అనేది ఇద్దరిలోనే ఉంటుంది కాబట్టి అంటే నేనేదో కాంప్రమైజ్ చేయట్లేదు. ఎక్కువ స్వార్థం అనేది అమ్మాయిలకే ఉంటది, అమ్మాయిలకే ఉంటది. మా అమ్మ లాయర్లో ఒకసారి చెప్పింది, మా డాడీ జడ్జిలో రెండు సైడ్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళే ప్రతిదీ వాళ్ళకి అనుగుణంగా జరగాలి, వాళ్ళకి కావాల్సినట్టుగా జరగాలని కోరుకుంటారు. నా భర్త, నా కుటుంబం, నా పిల్లలు ఇట్లాంటివి ఎక్కువ. ఆ స్వార్థంలో కూడా ఇలా ఉంటుంది. సో కాబట్టి స్వార్థం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఎంత స్వార్థపరులైనా ఎంత ఇదైనా సరే అల్టిమేట్గా అమ్మాయిలు ఉన్నప్పుడే అబ్బాయిలు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. టుడే ఇస్ మై మ్యారేజ్ డే. ఐఎమ్ టెల్లింగ్ మై వైఫ్ ఇస్ నైఫ్ అండ్ షీఈస్ మై లైఫ్. And she is Katrina Kaif.